ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసా తొడిపడకే ఫస్ట్ ఇంతవరకు లవ్ స్టోరీస్ వచ్చాయి, ఇంతకుముందు కూడా దాని తర్వాత కూడా వస్తాయి. కానీ మేము తీసుకున్న పాయింట్ వచ్చేసి తెలుగు సినిమా ఫీల్డ్ 8 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇలాంటి కొత్త పాయింట్ ఎక్కడ రాలేదని గర్వంగా చెప్తున్నాను నేను. ఎక్స్ట్రాడినరీ మూవీ, ఇప్పటివరకు మేము ఆడియో సాంగ్స్ పరంగా హిట్ అయ్యాము, ప్లస్ సినిమా పరంగా కూడా హిట్ కాబోతున్నాము. అంటే గొప్ప సినిమా కాబట్టి నేను గొప్పగా ఏం చెప్పట్లేదండి. ఎలాగో గొప్ప సినిమా అవ్వబోతుంది రేపు డెఫినెట్గా. మా ఆర్టిస్టుల దగ్గర నుండి, టెక్నీషియన్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. మా మూవీకి ఎస్పెషలీ ఆడియో బాగా వచ్చింది, ప్లస్ ఆర్ఆర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మా కథకి కావాల్సిన ఆర్ఆర్ ఎంత ఉందో మా మ్యూజిక్ డైరెక్టర్ అంతకన్నా ఎక్కువ ఇచ్చాడు. కథ చాలా 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 బాగుంటుంది. స్పెషల్గా కొత్తగా నా సినిమాకి ఇద్దరు హీరోలను పర్టికులర్గా చెప్తానండి నేను ఇప్పుడు. ఒకటి కథ, తర్వాత అనురాగ్. ఫస్ట్ హీరో వచ్చేసి కథేనండి. సినిమాలో కథను నమ్ముకొని సినిమా చేసాము, చాలా చాలా బాగా వచ్చింది. నిన్న ఈవినింగ్ చూశాను, నేను మూవీ చూశాను. ఎంత ఎక్స్ట్రాడినరీగా వచ్చిందంటే ఫస్ట్ టైం ఒక పబ్లిక్ కూర్చొని ఆడియన్గా ఎలా ఫీల్ అయ్యి చూశాను. ఫస్ట్ టైం అబ్బా ఇంత బాగా మేమైనా చేసాము అనే అంత అందంగా వచ్చింది. అది మా గొప్పతనం, నా గొప్పతనం ఒక్కదానే కాదు, టెక్నీషియన్, ప్రతి ఒక్క టెక్నీషియన్స్, ఆర్టిస్టులు సూపర్ సూపర్గా చేయడం వల్ల నిజంగా నేను సక్సెస్ అవుతున్నాను అనుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని అందరూ బ్లెస్ చేయండి. ఒక మంచి లవ్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పైరసి చూడకుండా థియేటర్లో చూడండి దయచేసి, ఎందుకంటే ఇది తప్పకుండా థియేటర్లో చూసే సినిమా, ఏ పైరసీలోనో చూసి చేసే సినిమా, చూసి ఎంజాయ్ చేసే సినిమా కాదు. ప్రతి ఒక్కరూ సెంటిమెంట్కి లోన్ అయ్యి క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకో లోకానికి వెళ్ళి మళ్ళీ హ్యాపీనెస్కి తెప్పిస్తాను నేను. మంచి సినిమా చూసి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి ఎల్లుండి రిలీజ్ అవ్వబోతుంది అన్ని థియేటర్లు, ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీ మొత్తం రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మూవీలో అయితే నా హెయిర్స్ పెద్దగా ఉన్నాయి, ఇప్పుడు కట్ చేశాను మొత్తము, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాను. ఈ మూవీ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసామండి అందరము. మ్యూజిక్ నరేష్ అన్న, ఫస్ట్ నేను మ్యూజిక్ వినలేదు, మా డాడ్ మా అక్క వాళ్ళు విన్నారు మ్యూజిక్. నరేష్ అన్న మళ్ళీ స్పెషల్గా పిలిచి మరీ మ్యూజిక్ వినిపించారు. మళ్ళీ డైరెక్టర్ మ్యామ్తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మ్యామ్ నాతో, అన్ని సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, సీన్స్ ముందు నాకు యాక్ట్ చేసి మరీ చూపించేవాళ్ళు మ్యామ్. మరి మా ఫ్యామిలీ సపోర్ట్, చాలా ఫ్యామిలీ సపోర్ట్ అండి మాది. మా ఫాదర్ మదర్ మొత్తం ఫ్యామిలీ, మా అంకుల్ అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నెక్స్ట్ డే నాకు షూట్ తర్వాత చెప్పేవాళ్ళు ఏ మిస్టేక్ చేసావని. మరి నెక్స్ట్ నేను అది కొంచెం ఇంప్రూవ్ చేసేవాడిని, ఇంకా ఇంప్రూవ్ చేయాలని ట్రై చేస్తానండి. చాలా మంచిగా వచ్చిందండి మూవీ అయితే, ఒక ఫీల్ గుడ్ మూవీ అండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక అందరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అండి మూవీ. అంటే ఈ రోజుల్లో ఫ్యామిలీతో కలిసి చూడడం మూవీ చాలా తక్కువ అండి. ఈ మూవీ అయితే అందరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మళ్ళీ మా కెమెరామెన్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు అక్కడ. అంటే నాకు పిలిచి మరీ చూపించేవాళ్ళు, వెళ్ళి వచ్చింది బయటికి వెళ్ళిపో, అంటే కెమెరా బయటికి వెళ్ళడం అని కానీ అనండి. ప్రకాష్ సార్ కొరియోగ్రఫీ చేశాడు సాంగ్, సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. సార్తో వర్క్ చేయడము, అంటే సార్ ముందు చేశారు పని, నేను ఫస్ట్ టైం వర్క్ చేశాను వాళ్ళతో. వాళ్ళు కూడా బాగానే అంటే సపోర్ట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఏదైనా డౌట్ ఉంటే కానీ. సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేయడం అందరితో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నల్లిని మ్యామ్తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అది అందరూ మా మూవీని వాచ్ చేసి మాకు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మనసా తుల్లిపడకే నేను కథ సంగీతాన్ని అందించాను. యాక్చువల్గా మేము అంతా ఒక టీము. ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ పడుతూ కంప్లీట్గా ఏదో ఒక సక్సెస్ చేయాలి అనుకున్న తర్వాత మేడం నేను డైరెక్షన్ చేస్తాను, ఒక మంచి కథ కావాలనుకున్నప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ చేసిన ఒక చిన్న ఇన్సిడెంట్తో ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన కథ ఇది. కంప్లీట్గా అందరికీ ఇటువంటి కథ ఇప్పటివరకు మ్యాక్సిమం ఎవరు చూసుండరు. చాలా ఫీల్ గుడ్ మూవీ. ఇందులో అనురాగ్ పెర్ఫార్మెన్స్ కానీ, మేడం గారు తెరకెక్కించిన విధానం కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ప్లస్ దీనికి ప్లస్ ఆడియో అని కూడా చెప్పాలి, ఎందుకంటే ఈ కథ నేనే రాసుకున్నాను కాబట్టి ఇందులో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయని అందరూ డిస్కస్ చేసి ఎటువంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని ప్రతిదీ కూడా మ్యూజిక్ క్రియేట్ చేసి కంప్లీట్గా ఒక ఆర్ఆర్ బేస్డ్ మూవీ అనుకుని ఫీల్ మొత్తం కంప్లీట్గా ఒక ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉండాలి, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలి,
ఒక లవ్ ఎలా ఉండాలి కంప్లీట్గా లాస్ట్ 20 మినిట్స్ అయితే ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే మూవీ. ఆర్ఆర్ కూడా అద్భుతంగా చేసాము, కంప్లీట్గా ఒక మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాం. కంప్లీట్గా ఇంత అద్భుతమైన కాదని మేడం ఎన్నో కష్టాలు పడి తెరకెక్కించారు, కంప్లీట్గా దానికి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పబోతున్నాం. అనురాగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ప్లస్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్, ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా అద్భుతంగా చేశారు. ఓకే, సాధారణంగా ఎలా స్టేజ్ మీద సినిమాకి మెయిన్ రోల్ పోషించిన వాళ్ళు వెనకాలలో పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, జనరల్గా పిలిచారు కాబట్టి నేనే ఎక్కేసాను. ఎక్కేసాక ఎక్కువ మాట్లాడితే ఎక్కువ చేసినట్టు మీకు అనిపిస్తుంది. సరే, మళ్ళీ అందరూ కూడా ఇప్పుడు సినిమా మనసా తుల్లిపడకే అన్నారు, మీ అందరికీ తుల్లిపడే ఉంటుంది టీనేజ్లో, తుల్లిపడకపోతే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క, అంతే కదండి. తుల్లిపడాలి, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మనందరం కూడా ఒకసారి మనసా తుల్లిపడకే 13వ తారీఖున వస్తుంది కాబట్టి అందరూ చూడండి, మళ్ళీ తుల్లిపడండి, చాలా బాగుంటుంది, పాత రోజులు గుర్తుకొస్తాయి. ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు తుల్లి 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 పడుతూ ఎంజాయ్ చేయండి. అలాగా ఇంకా నా క్యారెక్టర్ వరకు వస్తే నాకు ఒక చిన్న క్యారెక్టర్ డాక్టర్ వేషం ఇచ్చారండి, చాలా మంచిది. జనరల్గా మెసేజ్ అనేది గుండెల మీద కూర్చొని చెప్తే చిరాకేస్తుంది ఎవరికైనా, అలా కాకుండా ఒక చిన్న డైలాగులో నా క్యారెక్టర్ చేత చెప్పించారు. అది ఏంటంటే, పెద్దవాళ్ళు ఉంటారు అందరి ఇళ్ళలో సాధారణంగా, వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు, వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి. ఆ మొక్కను ఒక చిన్న డైలాగులో నా చేత చెప్పించారు, చాలా బాగుంది. అలాగే ముఖ్యంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఈ సినిమా డైరెక్షన్ చేయడానికి ముందు ఆవిడ టెక్నీషియన్, అంటే డాన్స్ మాస్టర్. సినిమాలో ఎక్కడైనా అందాన్ని చూపించడానికి తాపత్రయపడేది ఎక్కడంటే పాటలో, సినిమా అంతేలా ఉన్న పాట బాగా అందంగా ఉండడానికి ఎక్కువ కృషి చేస్తారండి. సో ఒక డాన్స్ మాస్టర్ ఈ సినిమాని డైరెక్షన్ చేశారు, అందులోనూ లవ్ బేస్డ్ స్టోరీ ఎలా ఉండాలి, లవ్ అంటేనే సినిమా మొత్తం అందంగా ఉండాలి, పైగా తుల్లిపడకే అని ముందే చెప్పారు, చాలా బాగుంది. అలాగే హీరో హీరోయిన్ కూడా మంచి గ్లామరస్గా చూశారు కదా ఎలా ఉన్నారో, ఆయన ఇందాల బాధపడ్డాడు జుట్టు తీసానని. సరే, దానికి ఇప్పుడు మనం ఏం చేయలేము, ఎలా ఉన్నా ఆయన బాగున్నారు. సో ఇప్పుడు ఈ సినిమాలో ఒక చిన్న డాక్టర్ రోల్ చేశాను, అందులో నైట్ పాలకుల దగ్గర రొయ్యల చెరువులు అవన్నీ ఉంటాయండి, రాత్రి 1 గంట టైంలో షూట్ చేశారు. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు చూస్తే ఏ డబ్బోసా నన్నన్నారేమో అనుకున్నాను, చాలా బాగుందండి డబ్బింగ్ చెప్పినప్పుడు చూసే, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అది అంటే అందరూ ఇలా చెప్తారు బట్ నేను నిజంగానే చెప్తానండి, డబ్బింగ్ అందులో చేశాను, సినిమా చూశాను, మీరు కూడా చూడండి, తుల్లిపడండి, అంటే హార్ట్ టచ్చింగ్గా మీ పాత రోజులు లవ్ రోజులు గుర్తుకొచ్చేలాగా చూసి సినిమాని పెద్ద విజయం చేకూరుస్తారని నేను కోరుకుంటూ డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, హీరో గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్స్ సార్. పాత్రికా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా సినిమా డైరెక్టర్ అంతా, కొరియోగ్రాఫర్స్ ఫ్యామిలీ అంతా మంచి సినిమా చేసింది. అంటే ఈ రోజుల్లో ఇలాంటి కథలు ఎన్నుకోవడం అనేది చాలా టఫ్. ఆ కథను ఎన్నుకొని చాలా ఒక లేడీ అయి ఉండి కూడా ప్రొడక్షన్ డైరెక్షన్, థ్యాంక్ యూ. మూవీ కూడా ఒక హిందీ మూవీ 13th రిలీజ్ అవడం వల్ల అమ్మాయి రాలేకపోయింది, మిగతా ఆర్టిస్టులు కూడా పాపం బిజీగా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల కూడా నాకు రాలేకపోయారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయనుకుంటున్నాను. నిజంగానేనండి, ఇట్స్ ప్రామిస్ చేసి చెప్తున్నాను, చాలా చాలా గొప్ప సినిమా చేసాం మేము. అంటే ఈ మధ్యకాలం నేను చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూనే పెరిగాను, నాకు ఇంకా లైఫ్ అంతా సినిమా తప్ప వేరేది లేదు. కానీ ఈ సబ్జెక్టు నేను చేసిన తర్వాత, నిన్న చూసిన తర్వాత, ఒక ఆడియన్ గురించి చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక గొప్ప సబ్జెక్ట్ చేశాను అనేసి. ఫ్యూచర్లో కూడా మళ్ళీ నాకు ఇలాంటి సబ్జెక్ట్ రాదండి, అది పక్కా చెప్తున్నాను నేను. నేను ఫ్యూచర్లో కూడా నేను డైరెక్షన్ చేస్తాను, బట్ ఇలాంటి సబ్జెక్టు మళ్ళీ ఇంకా నాకు వస్తుందనే నమ్మకం అయితే లేదు. డెఫినెట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంత మంచి సబ్జెక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా నాకు సపోర్ట్ చేసిన మా కోడైరెక్టర్ నరేష్ గారు ఒకసారి స్టేజ్ దగ్గరకు వస్తే బాగుంటుందండి, రావాలి సార్. యాక్చువల్లీ సార్, కథ రెడీ అవ్వడానికి, ఇంత అందంగా రెడీ అవ్వడానికి 3 తలకాయలు బ్రహ్మ విధించి అనేలాగా, బ్రహ్మలాగా బ్రహ్మకి 3 తలకాయలు ఉంటాయి కదా, అలా 3 తలకాయలు అండి. ఒకటి మా మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ గారు, మా సాహిత్య సాగర్ గారు రాలేదు లిరిక్ రైటరు, ఆయన, మా కోడైరెక్టర్ నరేష్ గారు వల్లనే ఇంత సబ్జెక్ట్ అద్భుతంగా వచ్చింది, నేను అద్భుతంగా చేయడానికి అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఈ మెసేజ్ మా దయచేసి పైరసీలు మట్టిగా చూసి ఎంకరేజ్ చేయకుండా ఆడియన్స్ పబ్లిక్ అందరికీ బతిమాలుకున్నాను, నేను అది బతిమాలుతున్నాను. పైరసీకి ఎంకరేజ్ చేయకండి, ప్రతి ఒక్క చిన్న సినిమా వాడు కానీ పెద్ద సినిమా వాడు కాబట్టి దీని గురించినే బతుకుతున్నారు, దీని తప్ప వేరే లేదు. పైరసీ చూసి మా పొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.
ఉంటాయి.